ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు విచారణ జరిగింది. కవిత ఇతర నిందితులపై ఈడీ అనుబంధ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకుంది. విచారణను జూన్ 3కు వాయిదా వేసిన సిబిఐ కోర్టు కవిత సహా ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న మద్యం కేసులో అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసిన ఈడీ కవిత, చరణ్, ప్రీత్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, దామోదర్ శర్మలను నిందితులుగా పేర్కొన్నది ఈడీ. ఇదే విషయంపై క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, రమారావు, ఈ ఢిల్లీ అవసరమైన కోర్టులో లిక్కర్ పాలసీ మనీ అలాగే మనీ లాండరింగ్ కేసు విచారణ మొదలైంది. కవిత ఇతర నిందితులపైన ఈడీ అధికారులు ఈ నెల 10న మద్యం కేసులో ఒక అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన జూన్ 3వ తేదీన విచారణ చేపడతామని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఆ కోర్టు ఏదైతే ఛార్జ్షీట్ వ్యవహారానికి సంబంధించి ఏవైతే కాపీలు ఉన్నాయో అది కవితకు సంబంధించిన లీగల్ టీమ్ కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కవితతో సహా ఇతర నిందితులు ఎవరైతే చరణ్ ప్రీత్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, దామోదర్ శర్మని నిందితులుగా పేర్కొంటూ ఈడీ అధికారులు ఈ అనుబంధ ఛార్జ్షీట్ అనేది దాఖలు చేశారు. ఈ లిక్కర్ స్కామ్ పాలసీ ఇలా జరిగింది, ఆ తర్వాత వీరి దగ్గరికి చేరుకున్న మనీ లాండరింగ్ అంటే డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఎక్కడెక్కడికి తరలించారు, ఎవరెవరికి ఎంత మొత్తంలో ముట్టింది, అంతేకాకుండా ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టారు ఏంటి అనే విషయం పైన ఈ ఛార్జ్షీట్ లో ఈడీ అధికారులు పొందుపరచడం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.